నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన 6 నెలలు ఆగాలి ధారావాహికం నుండి 4వ భాగాన్ని వినేద్దామండి. సోమవారం ఆఫీస్కు వచ్చినా పనేం చేయబుద్ది కాలేదు. ఒకసారి వెళ్ళి ఎండిని కలిసి వచ్చి తన క్యూబికల్లో కూర్చొని పాత ఫైలే ఓపెన్ చేసి చూడసాగింది. ప్రయాణంతో ఒళ్ళు అలిసిన దానికంటే ఇంటికి రాగానే తెలుసుకున్న దుర్ఘటనకు మనసంతా అస్తవ్యస్తమైంది. ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు మూసుకుని పడుకున్నా నిద్రే పట్టలేదు. అశాంతితో అటు ఇటు కదులుతూనే ఉంది. అంటే ధ్యానంతో తన మనసును ఇంకా అదుపులోకి తెచ్చుకోలేదన్నమాట అనుకుంది నిర్లిప్తంగా. కాదు, తన దీక్షను ఇంకా కఠినతరం చేయక తప్పదు అనుకుంది. మనసంతా చికాక్గా ఉంది. తనకే ఎందుకు వస్తున్నాయి ఈ ఇబ్బందులు? 10 రోజులు బాబాయ్ గారితో తిరుగుతూ ఉంటే పూల బాట మీద నడిచినంత హాయిగా ఉంది. నవ్వులే నవ్వులు. అదంతా ఇంటి ముందు కాలు పెడుతూ ఉండగానే హరించుకుపోయింది. తనే సెల్ ఆన్ చేసి రాజేంద్రకు ఫోన్ చేసింది. అతడు ఆనందంగా, వచ్చారా, ఆరోగ్యం బాగుందా అడిగాడు. అంతా బాగానే ఉంది కానీ ఇంటికి వచ్చేటప్పటికి 3 అంతా పాడు చేస్తూ ఇంట్లో దొంగతనం జరిగినట్టుగా తెలిసింది. చాలా బాధేసింది అన్నది చిన్నగా. మై గాడ్, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? నాకెందుకో ఇవ్వాలనిపించలేదు. ఇంతకన్నా నష్టం జరిగినప్పుడే ఇవ్వలేదు. ఇప్పుడు ఈ వెధవ టీవీ, ఓ టేప్ రికార్డరు, కొన్ని చీరలు పోయినంత మాత్రాన నేను నష్టపోయేది ఏమీ లేదు. వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ ప్రశ్నలన్నిటికి సమాధానాలు చెప్తూ బుర్ర పాడు చేసుకోవటం తప్ప అవి దొరికేవా చచ్చేవా? అలా అని కాదు, వాళ్లకు మీ ఏరియాలో జరిగిన సంగతి తెలియాలి కదా, గస్తీ పెంచడానికి వీలుంటుంది అన్నాడు. ఏమోనండి, పోనీయండి. లోపలికి వస్తూనే స్నానం చేసి లలిత అమ్మవారి ముందు కూర్చుని, నా ఆనందాల్ని దుఃఖాల్ని ఆమెతో పంచుకున్నాను. ఆమె దుష్టుల్ని శిక్షిస్తుందనే నమ్మకం నాకుంది. ప్రతి వాళ్లకు వెలిగిపోయే రోజులు కొన్ని ఉంటాయి, వెలగనివ్వండి. దీపం ఆరినప్పుడే వాళ్ళకి తెలిసి వస్తుంది వాళ్ళు చేస్తున్న తప్పులేమిటో చెప్పింది. నేను వీలు చూసుకుని వస్తాను, మాట్లాడుకుందాం అన్నాడు రాజేంద్ర అనునయంగా. వెల్కమ్. తర్వాత గంటకు శ్రీనివాస్ ఫోన్ చేశాడు. ఆ నెంబర్ చూస్తూ అసహనంగానే ఆన్ చేసింది చారులత. ఎలా జరిగింది ప్రయాణం అడిగాడు. నువ్వు గుర్తుకు రానంత ఆనందంగా జరిగింది అన్నది నిరసనగా. ఫైన్. ఆ ఆనందాన్నంతా హరిస్తూ ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో దొంగలు పడ్డ సంగతి తెలిసిందటగా. మై సింపతీస్ టు యూ అన్నాడు. మాట్లాడలేకపోయింది చారులత. మరుక్షణంలోనే ఆమెకు అనుమానం వచ్చింది. అది వీడు చేయించిన పని కాదు కదా అని చెర్రున కోపం వచ్చింది. ఆలోచన రాగానే, కాదని ఎందుకు అనుకోవాలి, వాడు అంతటి త్రాష్టుడే, ఇది నీ పనేనా ఏంటి అంది విసురుగా. ఇలాంటి టుమ్రీలతో నేను శాంతించను అన్నాడు. అవునులే, ఇళ్ళు దోస్తే నీకేమిటి లాభం, శరీరాలతో ఆడుకోవటమే కదా సరదా. ఫైన్ అనాలిసిస్. నాతో ఛాలెంజ్ చేసావు కదా, ఓకే. ఇంకేం, దీన్ని నా మొదటి దెబ్బగా తీసుకో, చాలా చిన్నది. ఇప్పటికైనా అపార్షన్ చేయించుకుంటే మంచిది, లేదంటే ఇంతకంటే పెద్ద పెద్ద దెబ్బలే నా చేతిలో తింటావు. నిన్ను చావనివ్వను, క్షణక్షణం చావుకు దగ్గరగా తీసుకువెళ్తాను, అదే నరకం అంటే అన్నాడు. చారులత నిప్పులు కురిపిస్తూ నవ్వింది. ఓకే, చూద్దాం ఎవరు ఎవరిని నరకానికి తీసుకువెళ్తారు అంది. చీకటి, వెన్నెల చీకటి. అక్కడొక దీపం, ఇక్కడొక దీపం, పలచటి వెలుగు. చారులత అడుగులు వేస్తున్నది, తప్పటడుగులు వేస్తున్నట్లు నడుస్తున్నది. గమ్యం చేరాలి ఎలాగైనా ఈ రాత్రికి, అదొక్కటే ఆమె ధ్యాస. 11 అయినా అయి ఉంటుంది. రోడ్డు మీద వాహనాల రాకపోకలు తగ్గాయి, మనుషుల నడక తగ్గింది. పౌర్ణమి చంద్రుడు మబ్బుల చాటిని పరిగెడుతూ అప్పుడప్పుడు ఆమెను తొంగి చూస్తున్నట్టుగా బయటకు వస్తున్నాడు. ఆమె అడుగుడు ఒడివడిగా వేయటానికి ప్రయత్నిస్తోంది. ఎంత పొద్దుపోయినా తను గమ్యం చేరాలి. నడుస్తూనే గమనించింది, అప్పటిదాకా ఉన్న రోడ్డు డివైడర్ కనపడలేదు. విశాలమైన రోడ్డు కాస్త చాలా సన్నబడిపోయింది. ఇళ్ళు కనపడటం లేదు. రోడ్డు పక్క చెట్లు మరింత గుబురుగా పెరిగున్నాయి. తొంగి చూసే చంద్రుడి దృష్టి రోడ్డు మీద పడకూడదు అన్నంతగా చెట్లు ఒకదానికొకటి అతుక్కుని పోయి ఉన్నాయి. తారు రోడ్డు స్థానే కంకర రోడ్డు వచ్చింది. చెప్పులకు రాళ్లు కొట్టుకుంటున్నాయి ముందుకు తూలిపడేలా. చెట్ల మీద పేరు తెలియని పిట్టలు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కిచకిచమంటున్నాయి. శరీరం జలతరించేలా చల్లటి గాలి. తను గమ్యం చేరాలి అంటే పరిగెత్తక తప్పదు. నడక పరుగులోకి మారింది. అంతా ఖాళీ స్థలం, ఎక్కడా ఏ జీవి కనపడటం లేదు.
దారి కనపడటం లేదు. నడుస్తున్న సన్నని బాటకు అటు ఇటు నల్లటి ముళ్ళ పొదలు, ఆ సన్నటి బాట ముళ్ళ పొదలు కనుమరుగయ్యాయి. వాటి కొమ్మలు తగిలి కాళ్ళు చీరుకుపోయాయి. ఆకాశాన మబ్బులు కనుమరుగయ్యాయి. చుట్టూ ఎడారి, ఎండిపోయిన చెట్లు, వాటి మధ్య పెద్ద మర్రి చెట్టు, రాక్షసుడి చేతుల్లా ఊడలు దిగిన చెట్టు. ఆమె మరొక అడుగు వేయనీయకుండా ఓ కొమ్మ పెరుగుతూ ముందుకొచ్చేస్తున్నది. ఆ కొమ్మకున్న ఆకులు చిన్నవై, మరింత చిన్నవై, చింతాకుల్లా తయారవుతున్నాయి. ఆ కొమ్మకు మధ్యగా ఓ తాడు వేళ్లాడుతోంది. అది చాలా సన్నగా ఉంది, మెలికలు తిరిగింది. దాని చివరన ఆమె కళ్ళు చెంచుకుని వెన్నెల పడని నల్లటి ఆ కొమ్మ వంక చూసింది. ఓ పసిగుడ్డు, రోజుల గుడ్డు తలకిందులుగా వేళ్లాడుతుంది. అప్పుడే తల్లి గర్భంలో నుంచి వచ్చినట్లున్న ఆ గుడ్డు తడితడిగా ఉంది. ఏవో భయంకరమైన రెండు చేతులు కొమ్మ మీద నుంచి తాడు పక్కగా కిందకు జారుతున్నాయి. పసిగుడ్డు కాళ్లకు వేసిన ఆ తాడు ముడిని పట్టుకున్నాయి. పసిగుడ్డు ప్రాణమైపోతున్నట్టు గిలగిల్లాడుతున్నది ఆ ఒత్తిడికి. అతి నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో ఆ ఏడుపు ఆమె గుండెల్ని మెలిదిప్పేస్తుంది. ఆ బిడ్డ నోట్లో నుంచి, ముక్కులో నుంచి ఎర్రటి రక్తం ధారగా కారుతున్నది. ఎవడ్రా వాడు? పెద్దగా అరిచింది చారులత. ఆమె ఆ పసిగుడ్డు పడుతున్న నరక యాతనను చూడలేకపోతుంది. ఆ రాక్షసుడు బారి నుండి ఎలా పసిగుడ్డును రక్షించటం? ఆ బిడ్డను రక్షించలేని తన అసక్తతకు దిగులు వేస్తున్నది, నిలబడలేకపోతున్నది. బలవంతా ఉపయోగించి పెద్ద బండ ఎత్తి ఆ కొమ్మ మీదకు విసిరేసింది. ఏదో భళ్ళు మన శబ్దం. చేతికందిన టీపాయి మీద గ్లాసు పెద్ద శబ్దం చేస్తూ నేల మీద దొర్లింది. దానిమీదే ఉన్న టేబుల్ లైట్ ఎగిరి కింద పడి ముక్కలయ్యింది. టీపాయి ముందుకు జారిపోయి పక్కనున్న బీరువా కొట్టుకుంది. ఆమెకు ఏమీ కనపడటం లేదు. మంచం మీదనే ముందుకు పడిపోయింది. కళ్ళు మూసుకుపోయాయి. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. స్మృతిహీన అయ్యింది. తెల్లవారుజామున చారులత మంచం మీద అటూ ఇటూ కదిలింది. తలంతా బరువుగా ఉంది. ఒళ్ళంతా పచ్చిపుండులా ఉంది. పక్కంతా చెమటతో తడిసినట్లుంది. మెళుకు వస్తూ ఉండగా చటుక్కున లేచి కూర్చుంది. ఆమెకంతా అయోమయంగా ఉంది. భయంతో గుండె దడదడలాడుతున్నది. కలవరపాటితో వణికిపోతున్నది. ఏమైంది? త్వరగా వెళ్ళి లైట్ వేసింది. నేలంతా తడి. కాలికి తగిలిన స్టీల్ గ్లాసు, తను పెట్టుకున్న మంచినీడు చెంబు ఓ పక్కన బోర్ల పడి ఉంది. టీపాయి బీరువ దగ్గరకు జరిగింది. దానిమీద గడియారం, సెల్లు కింద పడి ఉన్నాయి. దొంగలు ఎవరైనా చొరబడ్డారా అన్నట్లు కంగారుగా అన్ని వైపులా చూసింది. కిటికీ తలుపులు వేసే ఉన్నాయి. హాల్లోకి వచ్చి వాకిడి తలుపు వంక చూసింది. వేసిన గడియ వేసినట్టే ఉంది. వంటింట్లోకి వెళ్ళి దొడ్డు తలుపు వంక చూసింది. అది వేసే ఉంది. మరి ఒడివడిగా బెడ్రూమ్లోకి వచ్చింది. ఎదురుగా ఒక స్త్రీ, రేగిన జుట్టు, ఎర్రబడి క్రూరంగా ఉన్న కళ్ళు, ఒంటి నన్ను అలిగి ముడతలు పడిన నైటి, ఉలిక్కిపడి కెవ్వున కేక వేస్తూ ఎవరే నువ్వు అంటూ మీద మీదకు వెళ్ళసాగింది చేతులు చాస్తూ. ఎదురుగా నిలబడి ఉన్న మనిషి కూడా ముందుకు అంత వేగంగానూ చేతులు చాచుకొస్తోంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా తలుపు పక్కగా ఉన్న చీపురు కట్ట తీసుకుని ఒక్క విసురు విసిరింది. అది ఎదురుగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ అద్దానికి కొట్టుకుని కింద పడింది. అంటే వణికిపోతూ ఒంగుని తనను తానే చూసుకుంది. తన నైటి పరమ అసహ్యంగా ఉంది. ముడతలు పడి తడిసిపోయి పెద్దగా అరుస్తూ నేల మీద కుప్పలా పడిపోయింది చారులత. తర్వాత సూర్యోదయమై ఆ గదంతా వెలుగుపరుచుకున్న వేళ పాల మనిషి కాలింగ్ బెల్ కొడుతున్న శబ్దం అవటంతో లేచింది చారులత. తనని తాను మరొకసారి చూసుకుంటూ కలవరపడుతూ నైటీ మార్చుకుని వెళ్ళి తలుపు తీసింది. పాలు పోయించుకుని గిన్నెను టేబుల్ మీద పెట్టి కింద పడి ఉన్న సెల్లును చేతిలోకి తీసుకుంది. అందులో 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఇంటి నుంచి 3 కాల్స్ అంటే ఏదో అర్జెంటు విషయమే అయి ఉండాలి అనుకుంది చారులత. అవి వచ్చిన సమయం చూసింది. రాత్రి 10:10:11 చేసి విషయం కనుక్కుందామనుకుంటూ ఉండగా ఇంటి నుంచే కాల్ వచ్చింది. చేసింది తండ్రి. రాత్రి ఎక్కడికి వెళ్ళావే? ఫోన్ రింగ్ అవుతున్నది, ఎత్తటం లేదు. ఇంట్లో కానీ సెల్ మర్చిపోయి వెళ్ళావా ఏంటి అడిగాడు. ఏం లేదు, మంచి నిద్ర పట్టిందిలే. ఏమైనా అర్జెంటా? ఊరికినే చేశాను, ఎలా ఉన్నావా అని. ఎత్తకపోయేటప్పటికి మళ్ళా చేయాల్సి వచ్చింది. వద్దామనుకున్నా ఇంట్లో ఉన్నావో లేదో తెలీదు. సరే కానీ మీరు ఒక పని చేయాలి నాన్న. అమ్మ నువ్వు కొన్నాళ్ళు నా దగ్గరకు వచ్చి ఉండకూడదు అంది. ఆ మాట అంటుంటే ఎందుకో దుఃఖం వచ్చింది. తను మరీ బేల అయిపోతున్నదా? ఏమైందమ్మా, ఒంటరిగా ఉండలేకపోతున్నావా? పగలంతా ఆఫీసులో గడిపేస్తున్నానా? ఏమీ తెలియటం లేదు.
రాత్రి అన్ని పనులు పూర్తి చేసుకుని మంచం మీద చేరేటప్పటికి ఒంటరిగా ఉండటంతో తెలియని ఆందోళన భయం భయంగా ఉంటుంది. అప్పటికి ఏవో పుస్తకాలు చదువుతూ అన్నీ మర్చిపోతున్నాను. దానికి తోడు అర్థం లేని పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి అంది చిన్నగా గొణుగుతున్నట్టు. మాకు రావటానికి ఇబ్బంది ఏమీ లేదు కానీ అన్నయ్య వదిన ఆఫీస్కు వెళ్ళిపోతే ఫణిని ఎవరు చూస్తారు? వాడు ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నాడు. ఏ వస్తువును ఎక్కడ ఉండనీయటం లేదు. వాడి పక్కన ఎప్పుడు ఓ మనిషి ఉండాల్సిందే అన్నాడు. అక్క ఏం చేస్తుంది? ఖాళీగా కూర్చోవటమే కదా. అది ఎప్పుడో ఓ 5 నిమిషాలు ఎత్తుకుంటున్నమాట వాస్తవమే, కానీ పగలంతా చూడమంటే మాత్రం చూడదు. లేకపోతే అమ్మని ఇక్కడుంచి నేను అక్కడికి వస్తాను అన్నాడు చిన్నగా. అమ్మ లేకుండా నీ వల్ల ఏమవుతుంది నాన్న? నేను 8 గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళిపోతాను. నేను క్యాంటీన్లో తింటాను కాబట్టి ఇంట్లో వంట చేయను. అప్పుడు చెయ్యాలన్నా నాకు టైం చాలదు. నీ భోజనం ఎలా? పోనీ రాత్రుళ్ళు వస్తాలే అమ్మ, అప్పుడే కదా నువ్వు ఇబ్బంది పడుతున్నది అన్నాడాయన. వద్దులే నాన్న, రోజు ఈ ట్రాఫిక్లో బస్సుల్లో పడి రావటం, రోడ్లు క్రాస్ చేయటం ఎందుకు వచ్చిన ఇబ్బంది? అయ్యే పని కాదులే, వద్దులే అంది దృఢంగా. ఆయన కొద్ది సెకండ్లు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అమ్మకు చెప్తాను, అన్నయ్యను అక్కయ్యను కూడా అడుగుతాను, ఏదోటి చేద్దాంలే అమ్మ. అనవసరంగా దిగులు పడి భయపడబోకు. మీరు వాళ్ళని అడగటం అనవసరం, వాళ్ళు ఒప్పుకోరు. నా కోసం మీ బుర్రలు పాడు చేసుకోబోకండి. రాజేంద్ర నెంబర్కు కాల్ చేసింది. అతడు లైన్లోకి రాగానే, ఆరోగ్యం అంత బాగాలేదు, అలసటగా ఉంది, ఇవాళ రావటం లేదని మా డిపార్ట్మెంట్లో చెప్పండి అంది. ఏమైంది అడిగాడు అతను ఆతురితగా. ప్రత్యేకంగా ఇది కారణం ఏమీ లేదు, రాత్రి సరిగా నిద్ర పట్టలేదు, తలంతా నాదుగా ఉంది, వచ్చినా అక్కడ పని ఏమీ చేయలేకపోవచ్చు, అందుకనే రావటం లేదు. రాజేంద్రతో కాసేపు కూర్చుని మాట్లాడాలనిపించింది. రాత్రి వచ్చిన పిచ్చి కళ ఆమెను మనస్తాపానికి గురి చేస్తోంది. పసిగుడ్డును చెట్టుకు తలక్రిందులుగా వేళ్లాడదీస్తాం అప్రయత్నంగా తన చేతిని పొట్ట మీద వేసుకుని ఇమురుకుంది. ఓహో, తను జాగ్రత్తగా ఉండాలి. ఆ బాస్టర్డ్ తను చేసిన నేరం నుంచి తప్పుకోవటానికి ఏమైనా చేయొచ్చు. ఆఫీసు నుండి వెళుతూ, ఒకసారి వీలుంటే రాగలరా, కొద్దిగా మాట్లాడాలి అంది చారులత రాజేంద్రతో. తప్పకుండా. తండ్రిని అడిగిన దానికి పర్యవసానంగా తర్వాత 1 గంటలోనే అన్నయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నీకేమైనా బుద్ధుందా? అమ్మను నాన్నను వచ్చి నీ దగ్గర ఉండమన్నావుట? అంటే మీ వదిన ఉద్యోగం మానేయాలనా? మా ఇద్దరి జీతాలు కలిపినా నీ జీతంలో సగం లేదు, మేము సంసారం ఎలా చేయాలని? అతడి కంఠం వింటూనే ఉలిక్కి పడ్డట్టుగా అలా చూస్తూ ఉండిపోయింది. కోలుకోవటానికి కొద్ది క్షణాలే పట్టింది. ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అడిగాను. అది వీలుంటే రమ్మనమన్నాను. నువ్వు గొంతు చించుకునేందుకు నేనేం బలవంతం చేయలేదే అంది నిష్ఠూరంగా. చేసేది చేస్తూ సొడ్డు కూడా నా మీదేనా? నేను మాట్లాడితే మాత్రం గొంతు చించుకున్నట్లుగా ఉంటుంది, నువ్వేమో కుటుంబ గౌరవాన్ని ఏ గంగలో కలిపినా మహాఘనంగా ఉంటుంది అన్నాడు. పదే పదే ఆ మాటని నన్ను రెచ్చగొట్టొద్దు, అందులో నా తప్పేం లేదు. నా దురదృష్టం కొద్దీ ఆ రాక్షసుడు బారిన పడి అనుభవిస్తున్నాను, మీ చేత మాటలు పడుతున్నాను అంది విసురుగా చారులత. అర్ధరాత్రప్పుడు ఒంటరిగా అలా ఆటోలో రావటంలో నీ తప్పేమీ లేదని నువ్వు అనుకుంటే చాలదు, లోకం కూడా నమ్మాలి, తెలిసిందా? చారులత గుండె లోతుల్లో నుంచి వస్తున్న ఆగ్రహాన్ని నిలుపుకోలేకపోయింది. సరే, నాదే తప్పు. బరి తెగించి అడ్డమైన మగవాళ్లతో రాత్రుళ్ళు ఆటల్లో తిరుగుతూ మీ వంశానికి మీ కుటుంబానికి చెడ్డ పేరు తెస్తున్నాను. అటు అక్కయ్యకు పెళ్లి కాకుండా వచ్చిన సంబంధాలన్నీ చెడగొడుతూ మీ ఇంటికే ఒక చీడ పురుగునయ్యాను. అయితే ఏమంటావు ఇంతకీ అంది తను కంఠం హెచ్చించి. ఎంత సంయమనంగా ఉండాలనుకున్న ఒక పరిధంటూ ఉంటుంది, అది దాటితే తానే కాదు ఎవరూ నోరు మూసుకొని కూర్చోలేరు నిగ్రహించుకుని. వీలు కాదే, వాళ్ళు రారు, తై తై అంటూ మేమేమో అన్నామని నోటికొచ్చిందల్లా వాగి వేరే కొంపట పెట్టావుగా. ఇంట్లో నుంచి వెళ్ళిన రోజు తెలియదా మాతో అవసరాలు వస్తాయని? మీరు నోటికొచ్చిందల్లా వాగింది నిజం కాదా? మేము నిజాలే మాట్లాడాం, కల్పించేం అనలేదే. సరే, నేనే అన్ని అబద్ధాలు మాట్లాడాను, కల్పించి చెప్పాను, మంచిది. బుద్ధి తక్కువయ్యి పెద్దవాళ్ళు కదా, నాకు తోడుగా ఉంటారేమోనని రమ్మనమని అడిగాను. ఇంకెప్పుడు అడగను, నా ప్రాణం పోయినా ఎప్పుడు మీ సహాయం మాత్రం కోరను అంది గయ్యన లేస్తూ చారులత. ఇదిగో చెప్తున్నాను విను, నీకంత తోడు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేసాయి. కష్టమో నష్టమో కుటుంబ గౌరవం గంగలో కలిసినా సరే ఈ ఇంట్లోనే పుట్టావు కాబట్టి నోరు మూసుకుని ఉంటావు. చారులత గుండె మండిపోయింది. వాళ్ళ కుటుంబ గౌరవం నాశనం చేస్తూ తను అక్కడ పడి ఉండటం దేనికి? రోజు వాళ్ళ సూటి పొటి మాటలు దెప్పి పొడుపులు వినటానికా? తనకు తెలుసు
అమ్మ నాన్న ఇక్కడికి వస్తే అక్కడ ఇంటి ఖర్చంతా తానే పెట్టుకోవాలని వాడి ఏడుపు. వీళ్ళు ఇక్కడ ఉంటూ పెన్షన్ డబ్బులు తీసుకువెళ్ళే వాళ్ళకి ఇవ్వరు కదా. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు అన్నయ్య. ఇంకేదో అరుస్తూనే ఉన్నా వినకుండా కాల్ కట్ చేసింది. ఒక్కసారిగా ఈ ప్రపంచం మీద కసి ఏర్పడింది. శ్రీనివాస్ చేసిన చండాలపు పనికి తను ఇంట్లో వాళ్ళకి ఓ అంటరాని మనిషి అయిపోయింది. పళ్ళు కొరుక్కుంది. రాక్షసుడా, నువ్వు ఎంత తొందరగా చేస్తే నాకంత తొందరగా శని విరగడై ప్రశాంతత ఏర్పడుతుందిరా అనుకుంది. అతడు గుర్తురాగానే 2 రోజుల క్రితం రాజేంద్ర చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఒక్కసారిగా శరీరంలోకి కొత్త ఊపిరి వచ్చినట్లుగా లేచి కూర్చుంది. శ్రీనివాస్ నెంబర్కి ఫోన్ చేద్దామని అనుకుంటూ ఉండగానే సెల్ రింగ్ అయింది. చేసింది డాక్టర్ కృష్ణవేణి. నమస్కారం అండి, చారులతని మాట్లాడుతున్నాను, చెప్పండి అంది. ఎలా ఉంది ఆరోగ్యం? నేను చెప్పినట్లు మందులన్నీ జాగ్రత్తగా వేసుకుంటున్నావా? వేసుకుంటున్నానండి, నిద్ర మాత్రలే రోజు వేసుకోవాల్సి వచ్చేలా ఉంది. మీ దగ్గరికే వద్దాం అనుకుంటున్నాను ఒకసారి. ఏమైంది? ఏవేవో భయంకరమైన కలలు వస్తున్నాయి, నా పరిస్థితి గందరగోళంగా ఉంది చెప్పింది. నిన్నెవరైనా అబార్షన్ చేయించుకోమని బెదిరిస్తున్నారా అడిగింది డాక్టర్ కృష్ణవేణి. ఆమె మాటలు వింటూనే ఉలిక్కి పడింది చారులత. ఒక్క క్షణం తర్వాత తేరుకుని, అవునండి ఆ త్రాస్టుడే అంది చిన్నగా. 2 రోజుల క్రితం నాకు ఫోన్ చేశాడు, ఈసారి నువ్వు వచ్చినప్పుడు బలవంతంగానైనా అబార్షన్ చేయమని. ఎంత డబ్బు కావాల్సిన ఇస్తానన్నాడు. బాగా తిట్టాను, ఆ పని మాత్రం చేయనని చెప్పాను. అదే నీకు చెప్దామని, నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిది, వాడు ఏ అఘాయిత్యం చేస్తాడో. భయం భయంగా ఆ సెల్వంకే చూస్తూ ఉండిపోయింది చారులత. డోంట్ వర్రీ, నేనైతే ఆ పని చేయను, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. ఎప్పుడు ఒంటరిగా ఉండబోకు, ఒంటరిగా తిరగబోకు. ఆమె మాటలకు చారులత శరీరం అంతా కోపంతో సలసల కాగిపోతుంది. ఆలస్యం చేయలేదు, శ్రీనివాస్ నెంబర్కి ఫోన్ చేసింది. అతడు ఫోన్ ఎత్తగానే, అభినందనలు అంది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. ఎందుకో అన్నాడు విసురుగా అటున్నది చారులత అని తెలియటంతో. నీ బంగారు బాతు నిన్ను నిలువున ముంచి పుట్టింటికి వెళ్ళిపోయిందిట కదా, నువ్వు నోరు తెరిచి అడగటం ఆలస్యం. పరిగెత్తుకుంటూ వెళ్ళి నీ రాసక్రీడలకు సరిపడా డబ్బు తెచ్చి ఇచ్చే ఆ సాధ్వీమణి ఎందుకంత ఘోరమైన నిర్ణయం తీసుకుంది? ఏమైందంటూ అడుగుదామని వాళ్ళ ఊరు వచ్చినా కాళ్ళు విరగ్గొట్టి పంపిస్తారని ఉత్తరం రాసి పెట్టిందిట కదా. నిజంగా అదే జరిగితే 4 చక్రాల చెక్క కుర్చీ మీద కూర్చుని హైదరాబాద్ రోడ్ల మీద అడుక్కుంటూ తిరుగుదామన్నా గుంటలు లేని రోడ్డు నీకు కనపడి చావదు ఇక్కడ. ఓకే ఓకే, ఇప్పుడు అవన్నీ గుర్తు చేసి నేను బాధపడటం దేనికి కానీ, ఆమె చిరునామా కాస్త చెబితే ఇక నీకు ఎట్లాగూ ఆమెను కలిసే యోగం లేదు. నేనన్నా వెళ్ళి అభినందనలు చెప్పొస్తాను అన్నది పెద్దగా పిచ్చిపట్టింది దానిలా పక్కపక్క నవ్వుతూ. నోర్మి, అయితే మా మధ్య ఈ తంపటం పెట్టింది నువ్వేనన్నమాట అన్నాడు. చచ్చా, ఇలాంటి టుమ్రీలంటే నాకు పరమ అసహ్యం. బ్రతికుండగానే నేను చితి మీద పడుకోబెట్టి తలకి ఓ ఊరు పేరు లేని అడ్డగాడిద చేత కొరివి పెట్టించాలని నేనేం చూస్తుంటే ఇలాంటి చిన్న చిన్న వాటితో తృప్తి పడతాననుకుంటున్నావా? నో నో, నాట్ ఎట్ ఆల్, గుర్తుంచుకో. ఆ మాట అంటూనే సెల్ ఆఫ్ చేసింది చారులత. అతడికి ఆ మాటలు చెప్పిన తర్వాత ఆమె మనసు ఎందుకో చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. చీకటి పడిందంటే తెలియని భయం, ఆందోళన, మళ్ళా ఎలాంటి కాలం వస్తుందో, తన కడుపులో ఉన్న బిడ్డను రక్షించుకోవాలన్నట్లుగా ఆందోళనతో గట్టిగా పట్టుకుంది. లోపల బిడ్డకి ఏమీ జరగకూడదు, భూమి మీద పడుతూనే ఆ రాక్షసుడిని కటకటాలు వెనక్కి పంపాలి. చటుక్కున లేచి నిలబడింది. అవసరం వస్తే వేసుకోమంటూ డాక్టర్ ఇచ్చిన నిద్ర మాత్రను ప్లాస్టిక్ డబ్బాలో నుంచి తీసుకుంది. అది నోట్లో వేసుకుని నీళ్లు తాగి మంచం మీద కూర్చుంటూ సెల్ చేతిలోకి తీసుకుంది. అటు ఫోన్ తీయగానే, నమస్కారం బాబాయ్ గారు, నేను చారులతని అంది. చెప్పమ్మా, కులాసానా? రోజు వద్దాం అనుకోవటం ఏదో పని, మీ పిన్ని ఒకటే గోవాల, వెళ్ళి అమ్మాయిని చూసొద్దాం అంటూ. రేపు కానీ ఎల్లుండి కానీ వస్తామమ్మా అన్నాడు. మీరు నన్ను మీ కూతురిగా దత్తత తీసుకోగలరా? మీకు అభ్యంతరం లేకపోతే వెంటనే శాస్త్రరీత్యా ఏం చెయ్యాలో చెయ్యండి, ఆ పైన చట్టరీత్యా చేయవలసినవన్నీ చెయ్యండి. నా ఇంటి పేరు గోత్రం మారిపోవాలి, ఇక మీరు నాతో పాటు ఇక్కడే ఉండాలి. మీ ఆస్తిలో చిల్లిగవ్వను, మీరు నాకు ఇవ్వవసరం లేదు, మీరిచ్చిన నేను పుచ్చుకోను, మనసులోదంతా గడగడా చెప్పేసింది చారులత. చిదంబరం చారులత ఒడివడిగా చెప్పేసిన మాటలు వింటూనే విస్మయం చెందాడు, మాట్లాడలేకపోయాడు. ఏమైందమ్మా అన్నాడు కొద్ది క్షణాల తర్వాత తీరుకుని. నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వండి,
నన్ను వెంటనే మీరు దత్తు తీసుకోవటానికి అంగీకారం అయితేనే అన్ని వివరాలు చెప్తాను. అలా కాని పక్షంలో వివరాలు తెలుసుకోవటంలో మీకు కానీ చెప్పటంలో నాకు కానీ అర్థం లేదు అంది. నువ్వు నన్ను బాబాయ్ అని పిలిచిన రోజునే నేను నిన్ను నా కూతురిగా భావించాను. ఇప్పుడు కొత్తగా నేను ఆలోచించుకోవాల్సింది ఏమున్నదమ్మా? భావించటం వేరు, శాస్త్రరీత్యా చట్టరీత్యా తీసుకోవటం వేరు. నేను మాట తప్పే మనిషిని కాను. అయితే అలా చేయటానికి మీ అమ్మ నాన్న కూడా అంగీకరించాలి కదా అన్నాడు. వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది, మీది కాదు. ఆయన నవ్వారు. సరే ఇప్పుడు చెప్పు, నువ్వెందుకు అంత వేడి మీద ఉన్నావో నన్ను అర్థం చేసుకొని. నేను కుంపటి మీద కూర్చుని ఉన్నాన సంగతి మీకు తెలుసుగా బాబాయ్ గారు. చారులత గంభీరమైన ఆ వాతావరణాన్ని తేలికపరుస్తున్నట్లుగా నవ్వింది. బాగుందమ్మా, అమ్మ నాన్న ఏమన్నా అన్నారా? బాబాయ్ దగ్గర ఏ రహస్యాలు ఉండవని అన్నావు, ఒకసారి గుర్తుందా? మా కుటుంబ గౌరవం నా వలన పాడైపోతున్నది అనేది మా అన్న వదినల ఉద్దేశం. నేను ఆ కుటుంబ సభ్యురాలని అవ్వటం వలన తన వివాహం కావటం లేదనేది మా అక్కయ్య ఉద్దేశం. మీ అమ్మ నాన్నల ఉద్దేశం ఏమిటి మరి? అడిగాడాయన. వాళ్ళు బయట పట్టం లేదు కానీ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి నా దగ్గర ఉండేటందుకు వాళ్ళు అంత సుముఖంగా లేరు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళవి, వాళ్ళకందరూ సమానమే కదా మరి అన్నాడు. కానీ కష్టంలో ఉన్న నన్ను అదుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదా? రాత్రుళ్ళు నాకు భయంకరమైన కలలు వస్తున్నాయి. ఒంటరిగా ఈ ఇంట్లో ఉండి వాటి వలన నేను గుండెకి చచ్చినా చావచ్చు. నేను మరణిస్తాననే భయం నాకు లేదు. ఆ త్రాష్టుడు శిక్ష అనుభవించిన తర్వాత నేను చచ్చిపోయినా నేను బాధపడను అంది. సరే అమ్మా, నువ్వే మా ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా. కూతురు తల్లిదండ్రుల దగ్గర ఉండటంలో తప్పే ఉంది. లోకం మరొక కారు కోతకు వస్తుంది. నేను మీ ఆస్తిని చూసి మిమ్మల్ని మాయ చేసి మీ గూట్లో చేరానని ఇప్పటికే ఛిద్రమైన నా మనసు మరింతగా కుమిలిపోవటం నేను భరించలేను. మీ ఆస్తిని మీరేం చేసుకుంటారో నాకు తెలియదు. మీరు చేతులుపుకుంటూ మా ఇంటికి వచ్చేయాలి. అప్పుడే నాకు ఆనందంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, నా మనసుకు శాంతి ఉంటుంది. పదే పదే ఎదురయ్యే అపజయాలకు గుండె జారిపోకుండా ఉండాలంటే దానికి సరిపడే సంకల్ప శక్తి పెంపొందించుకోవటం ఒక్కటే దారి. మంచిదమ్మా, నేను మా పురోహితుని అడుగుతాను దత్తు స్వీకారానికి ఏం చేయాలి అని. చట్టరీత్యా కూడా ఏం చేయాలో నాకు తెలిసిన లాయర్ని అడుగుతాను, సరేనా అన్నారు చిదంబరం గారు. అయితే ఈ రాత్రికే మీరు ఇక్కడికి రండి, నేను ఇంట్లో ఒంటరిగా ఒక క్షణం కూడా ఉండలేను అంది చారులత. అలాగేనమ్మా అంటూ ఆయన ఇంకా చారులతతో వాదించదలుచుకోలేదు. గాయమైన ఆమె మనసుకు మరింత గాయం చేయదలుచుకోలేదు ఆ క్షణాన. మధ్యాహ్నం లంచ్ టైంలో రాధారమణి చారులత దగ్గరికి వచ్చింది. అప్పుడే చారులత లేచి క్యాంటీన్కి వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. ఈ మధ్య నువ్వు యాత్రకు వెళ్ళి వచ్చావుటి కదా అంటూ పలకరించింది రాధారమణి. అవునండి, తిరువణ్ణామలై వెళ్ళాను. అక్కడ ఏ దేవుడు ఉన్నాడండి? అరుణాచలేశ్వరుడు, ఆ పైన రమణ మహర్షి ఆశ్రమం అన్నది చారులత. ఆమెకు ఈ వివరాలతో అవసరమే వచ్చిందా అనుకుంటూ. రాధారమణి అదే కంపెనీలో పనిచేస్తున్నది కానీ వేరే డిపార్ట్మెంట్. చాలా సంవత్సరాల బట్టి అక్కడ పనిచేస్తూ ఉండటంతో చారులతకు పరిచయం ఉన్నది. ఎప్పుడైనా కలిసినప్పుడు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. చారులత అందరికీ కాస్త దూరంగానే ఉంటుంది. ఆమె అవసరం లేకుండా ఎవరితోనూ కల్పించుకుని మాట్లాడి వెంటపడి తిరగదు. ఎవరైనా పలకరిస్తే మాత్రం ఏ భేషజము లేకుండా మనసు విప్పి మాట్లాడుతుంది. ఇద్దరూ క్యాంటీన్కు వెళ్లారు. అక్కడంతా సెల్ఫ్ సర్వీసింగ్. కావలసినవి తెచ్చుకుని హాల్లో ఓ పక్కగా కూర్చున్నారు. ఏమిటి, మీరు ఇల్లు మారని తెలిసింది? అడిగింది రాధారమణి చారులతని. ఎన్నో సమస్యలు, ఇల్లేమో మరీ చిన్నదైపోయింది, అందుకే మారాల్సి వచ్చింది అన్నది. ఆ విషయం మాట్లాడటానికి కాస్త ఇబ్బంది పడుతూ, ఒక్కరేనా ఇంకెవరైనా ఉంటారా మీతో? అవును, అప్పుడెప్పుడో మీ అక్కయ్యకు పెళ్ళి కావాలి అన్నారు, అయ్యిందా? ఇంకా లేదు, సరైన సంబంధం ఏది దొరకటం లేదు. మా నాన్నగారు అదే పని మీద ఉన్నారు చెప్పింది. ఆయన రిటైర్ అయ్యారు కదా? అవును, ఫుల్ టైము ఆ పని మీద తిరుగుతున్నారు. ఈ సంవత్సరం చేసేయాలి పెళ్ళి. అప్పుడు వారికి అంతా విశ్రాంతే కదా, అటు అక్కయ్య సంబంధాలు చూడొచ్చు, ఇటు మీకు తోడుగానే ఉండొచ్చు అంది రాధారమణి. నిజమే, కానీ మా అన్నయ్య వదిన ఇద్దరు ఉద్యోగస్తులు, వాళ్ళకు పిల్లవాడు, వాడిని చూడటానికి వాళ్ళు అక్కడే ఉండాల్సి వస్తుంది. అందుకనే నేను ఒంటరిగా ఉంటున్నాను. అమ్మ నాన్న వస్తూ పోతూ ఉంటారు. ఆడవాళ్ళు ఒంటరిగా ఉండాలన్నా భయమేనండి, రోజులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి అంది తల పంచుకుని రాధారమణి. రోజులు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి, అందులో వింతే ఉన్నది? 100 ఏళ్ల క్రితం, 90 ఏళ్ల క్రితం ఉన్నదా?
తొంభై ఏళ్ల క్రితంలో 80 ఏళ్ల క్రితం ఉన్నదా? నేనున్నట్లుగా ఈరోజు లేదు, రేపు ఉండదు, మనం మారడం లేదా? నా చిన్నప్పుడు ఆడపిల్లలు ఎంత పొడుగు జుట్టుంటే అంత గర్వంగా చూసుకుంటుండేవాళ్ళు, చక్కగా బిగించి జడ వేసుకుని పూలు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అంటకత్తెర వేయించుకుని మగవాడిలా క్రాఫ్ట్తోనో భుజాల దాకా విరబోసుకున్న జుట్టుతోనో అదో పెద్ద అచీవ్మెంట్లా గర్వంగా నలుగురిలో తిరుగుతూ ఆనందిస్తున్నారు అంది కాస్త కొంటెగా చారులత. రాధారమణికి అర్థమైంది ఆమె తననే అంటున్నదని. చారులతకు ఆమె మీద అంత సదభిప్రాయం లేదు. రాధారమణి కొత్త పాత లేకుండా భుజాలు భుజాలు రాసుకుంటూ అందరితో తిరుగుతూ ఉంటుందనేది ఆ కంపెనీలో అందరికీ తెలిసిన విషయమే. లిప్స్టిక్ పూసిన పెదాలను వంకరగా తిప్పుతూ నవ్వింది రాధారమణి. మీరైతే ఎలా భరిస్తున్నారో అంత జుట్టును, కానీ నాకు ఇలా ఉంటేనే హాయిగాను స్వేచ్ఛగాను ఉంటుంది అన్నది నవ్వేసి. కత్తిరించుకున్న జుట్టు ఊగేలా మెడను అటు ఇటు తిప్పుతూ ఆమె మాటల్ని చాలా తేలిగ్గా తీసుకుంది. నేను మీ గురించి అనలేదు, మీరు రోజులు మారుతున్నాయి అంటే ఉదాహరణగా చెప్పాను. ఇప్పుడు మన ఆడవాళ్ళు వేస్తున్న డ్రెస్సులు మాత్రం సాంప్రదాయకంగా ఉన్నాయా? లేదే, అయినా అవి వేసుకుంటే హాయిగా ఉంటుందనేది చాలామంది ఉద్దేశం. శరీర సుఖమే కదా మనకు కావాల్సింది, సాంప్రదాయాలు ఎవరికి కావాలి? ఎండాకాలం అయితే 6 గజాల చీరంటేనే భయం వేస్తుందండి బాబు అంది రాధారమణి పెద్దగా పకపకా నవ్వుతూ. చారులత ఇబ్బందిగా నలువైపులా చూసింది, తన మాటలు ఎవరైనా వింటున్నారా అన్నట్లుగా. మొన్నొకసారి శ్రీనివాస్ గారు కలిసి మీ మాటే అన్నారు అంది రాధారమణి ఉన్నట్లుండి తల ఉంచుకుని. ఏమన్నాడే మా త్రాష్టుడు అంది చారులత. రాధారమణి చటుక్కున తలెత్తింది ఆ మాటకు. అంత సూటిగా అతన్ని తిడుతుందని ఆమె ఊహించలేదు. అతడు చాలా బాధపడుతున్నాడు మీ విషయంలో. దేనికటా, నన్ను నాశనం చేసినందుక లేక నేను వాడు చేసిన నేరాన్ని రుజువు చేసి యాగి చేస్తానని అన్నందుక? రాధారమణికి నోరు పెగలేదు ఆమె ప్రశ్నలకు. చారులతకు అర్థమైంది ఈరోజు రాధారమణి తన దగ్గరికి రావటంలో శ్రీనివాస్ ప్రేమేయం ఉన్నదని. వాడు తనను భయపెట్టడానికి ఈమెను ఒక ఛానల్గా ఉపయోగించుకుంటున్నాడనమాట. ఓకే, తను మనసులోని మాటలను మరొకసారి వాడికి తెలియచేయటానికి ఇదే ఛానల్ను ఉపయోగించుకోవచ్చు. మీరు ఇంత సెన్సిటివ్ అని ఆయన అనుకోలేదు. అవునులే, ఆంబోతికేం తెలుస్తుంది లేగదూడ మనస్తత్వం అని? అది తెలుసుకోవాలంటే మరొక జన్మెత్తాలి అంది చారులత. రాధారమణి ముభావంగా నవ్వింది. నిజమే, కొందరు మగవాళ్ళు మొరటుగా ఉంటారు, కానీ మనం అబలలం, భరించక తప్పదు. 10 మంది మగవాళ్లతో తిరిగే ఆడవాళ్లకు మొరటుతనానికి సున్నితత్వానికి మధ్య తేడా తెలుస్తుంది. దేంట్లో ఆనందం ఉంటుందో దేంట్లో తృప్తి ఉంటుందో వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఏ తత్వమూ తెలియని నాకు మొరటుతనం చాలా భయంకరంగా ఉంది, జీవితాన్ని అతలా కుతలం చేస్తోంది అంది భారంగా చారులత. ఆమె మాటలు వింటుంటే రాధారమణి మొహం తెల్లగా పాలిపోయింది. పోనీయండి ఈ వెధవగోళ అన్నది మాట మారుస్తున్నట్లుగా. నాకొకటే బాధగా ఉంది, ఇలా మీరు పెళ్లి కాకుండానే గర్భిణిగా నలుగురిలోకి రావటం, నలుగురిలో నోళ్లల్లో నానటం సాటి ఆడదానిగా నేను భరించలేకపోతున్నాను. ఈ మాటలు చారులత గుండెల్లోకి చొరకత్తులా దూసుకుపోయాయి. విలవిల్లాడింది. కళ్ళల్లో ఎర్రటి చారలు వలలు నేసేస్తున్నాయి. చూడండి రాధారమణి గారు, ఆడదానికే గర్భం రావటం అనేది భగవంతుడి సృష్టి. అది ఒక్క మానవులకే కాదు, సర్వజీవులకు. సృష్టి అంతా బహుముఖంగా వ్యాపించాలి అంటే అది అవసరం. జీవితంలో ఒక ముఖ్యమైన భాగం కూడా. దానిలో వింతే ఉంది, నాకు అలాగే జరిగింది. మీరు అన్నారే రోజులు మారుతున్నాయని. పెద్దలు ఏర్పరిచిన ఉన్నతమైన సదాచారాలు సంస్కృతి మాయమై నేడు హైటెక్ జంతు సంస్కృతి పూర్తిగా విస్తరించేస్తున్నది. అన్నీ ఇన్స్టెంటే, అనుకున్న వెంటనే జరిగిపోవాలి. లగ్నం పెట్టించి పెళ్లి చేయటం, మంత్రాలు వినటం, లగ్న ఘడియలు దాకా ఆగటం, అంత టైం ఇప్పుడెక్కడున్నదండి? ఇప్పుడు ఢిల్లీ నుంచి రైల్లో రావాలి అంటే 26 గంటలు పడుతుంది. అదే రైలు రేపు మనల్ని 3 గంటల్లో తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంది నవ్వుతూ చారులత. అవన్నీ నిజమే, కానీ ఈ పరిస్థితి మీకు ఇబ్బందిగా లేదా? ఆ పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరని చెప్తారు అన్నది ముఖాన్ని ముడుచుకుంటూ రాధారమణి. ఇందులో రహస్యమే ఉన్నదండి, శ్రీనివాస్ అనే వెధవ నన్ను రేప్ చేశాడు, దానికి ఫలితమే ఈ కడుపు అని అడిగిన వాళ్ళందరికీ చెప్తాను అన్నది కళ్ళు చికిలించే ఆమెనే చూస్తూ. ఇదొక పెద్ద సమస్యనా మీ ఉద్దేశం? నిజాన్ని దాచటము నేరమే అంది. రాధారమణి బిత్తరపోయింది, ఆమె మాటలకు తడబడింది. అతడు ఒప్పుకోకపోతే తన బిడ్డగా?
బిడ్డ పుట్టిన తర్వాత డిఎన్ఏ చేయిస్తే వాడే కాదు వాడు బాబు కూడా ఒప్పుకుంటాడు అని చుట్టూ చూసింది. అప్పటికే క్యాంటీన్ చాలా వరకు ఖాళీ అయింది. పదండి వెళ్దాం, లంచ్ టైం అయిపోయినట్టుంది అంది చారులత లేస్తూ. కూర్చోండి, పర్వాలేదు, పావు గంట లేటుగా సీట్లోకి వెళ్ళినంత మాత్రాన ఉద్యోగాలు ఓడవలేండి, రాధారమణి ఆమె చేయి పట్టుకుని ఆపింది. అంటే రాధారాముడి మిషన్ ఇంకా పూర్తి కాలేదన్నమాట అనుకుంది చారులత. ఆడవాళ్ళ బాధలు ఆడవాళ్ళకి చెప్పుకోగలుగుతారు అంది చారులత చేతి మీద నిమురుతూ. ఆమె ఎందుకు, అబద్ధాలు కాకపోతే ఎవరికైనా చెప్పుకోవచ్చు అంది మొండిగా చారులత. ఆమె మాటలు పట్టించుకున్నట్లుగానే ఇప్పుడు ఎన్నో నెల అంది రాధారమణి. 4 నడుస్తోంది, ఇంకొక వారంలో 5 వస్తుంది చెప్పింది. అబార్షన్కు ఇంకా అవకాశం ఉందేమో, ప్రయత్నించకూడదు, 4 అవమానం పొందుతూ ఇలా తిరగటం బాగోలేదు అంది. ఎవరికి అవమానం, నాకా? నాకు ఈ స్థితి కల్పించిన చట్టరీత్యా ఓ పెళ్ళామంటూ ఉన్న వాడిక అన్నది నుదురు ముడివేసి రాధారమణి మొహంలోకి చూస్తూ చారులత. ఆయనకే మగవాడు, ఎవరు ప్రశ్నిస్తారు, సిగ్గుపడాల్సింది బాధపడాల్సింది అబలమైన మనమే కానీ అంది రాధారమణి. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి, ప్రేమతో లక్ష్మీ, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.